పోత వర్షంతో హైదరాబాద్ జనం అవస్థలు రోడ్లపై భారీ వరద చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ మల్కాజిగిరిలో కాలనీలను ముంచెత్తిన వరద బండచెరువు అవుట్లెట్ క్లోజ్ తోనే ఇబ్బందన్న జనం ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరేయాలి విద్యార్థులకు ఫ్లాగ్స్ పంచిన గవర్నర్ తమిళసై మాదపూర్ కాల్పిలో రియల్టర్ ఇస్మాయిల్ మృతి పోలీసుల అదుపులో ఇద్దరు మరో ఇద్దరి కోసం గాలింపు చికోటి ప్రవీణ్ ని 11 గంటలు ప్రశ్నించిన ఈడీ విదేశాల్లో గ్యాంబ్లింగ్ ఈవెంట్స్ లావాదేవీలపై ఆరా శ్రావణ మాసం కోసం జ్యువెలరీ షాపుల్లో రద్దీ అమ్మవారి రూపుకొంటున్న మహిళలు క్యాసినో మనీ లాండరింగ్ కేసులో చికోటి ప్రవీణ్ ను 11 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు ఆయనతో పాటు ఆరుగురు ఏజెంట్లను ప్రశ్నించారు విదేశాల్లో నిర్వహించిన గ్యాంబ్లింగ్ ఈవెంట్స్ లావాదేవీలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది ఈవెంట్ నిర్వహణలో ఒక్కో ఏజెంట్కు ఒక్కో పనిని ప్రవీణ్ అప్పజెప్పినట్లు సమాచారం సంపదనే ఏజెంట్ ఫ్లైట్ బుకింగ్స్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది హోటల్ బుకింగ్స్ గేమ్ నిర్వహణ కస్టమర్స్ ఎంటర్టైన్మెంట్ ను మిగతా ఏజెంట్లు చూసుకుంటున్నారని సమాచారం క్యాసినో మనీ లాండరింగ్ కేసులో చికోటి ప్రవీణ్ ను 11 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు ఆయనతో పాటు ఆరుగురు ఏజెంట్లను ప్రశ్నించారు విదేశాల్లో నిర్వహించిన గ్యాంబ్లింగ్ ఈవెంట్స్ లావాదేవీలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది ఈవెంట్ నిర్వహణలో ఒక్కో ఏజెంట్కు ఒక్కో పనిని ప్రవీణ్ అప్పజెప్పినట్లు సమాచారం సంపత్ అనే ఏజెంట్ ఫ్లైట్ బుకింగ్స్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది హోటల్ బుకింగ్స్ గేమ్ నిర్వహణ కస్టమర్స్ ఎంటర్టైన్మెంట్ ను మిగతా ఏజెంట్లు చూసుకున్నారని సమాచారం చికోటి ప్రవీణ్ విచారణ ముగిసింది అప్డేట్స్ షరీఫ్ నడికి తెలుసుకుందాం షరీఫ్ ప్రవీణ్ తో పాటు అతని ఏజెంట్లను ఈడీ అధికారులు 11 గంటల పాటు ప్రశ్నించారు అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి అలాగే రేపు మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందా వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ ని దాదాపు 11 గంటల పాటు విచారణ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే చీకోటి ప్రవీణ్ వాళ్ళ అంచర్ల వెహికల్ లో వెళ్ళడం జరిగింది ఎక్కడైతే బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో మూడవ అంతస్తులో అతన్ని ఇంట్రోగేషన్ చేయడం జరిగింది సుదీర్ఘంగా కూడా అతనితో పాటు మొత్తం ఐదుగురు రావడం జరిగింది ఈ కేసులో చాలామందికి కూడా సర్చెస్ చేసిన తర్వాత నోటీసులు జారీ చేసిన విషయం తెలుసు అందులో ప్రధానంగా ఈయనతో పాటు సన్నిహితంగా ఉన్నటువంటి దాసరి మాధవరెడ్డి కావచ్చు బాబులాల్ అగర్వాల్ అదేవిధంగా రాకేష్ వెంకటేష్ చాలామంది పేర్లు ఉన్నాయి సో అందులో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కేవలం 5 మంది మాత్రమే ఇప్పటివరకు విచారణకి రావడం జరిగింది సో ఇందులో కూడా మీడియా కంటపడకుండా 4 వెళ్ళిపోయారు సో ఆయన విచారణకు రావడం వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు కానీ చీకోటి ప్రవీణ్ ఉదయం ఆల్రెడీ అంటే ఇప్పటికీ ఈ కేసులో చీకోటి ప్రవీణ్ 2 మీడియాని ఫేస్ చేయడం జరిగింది సో 2 కూడా ఏదో ఒక కామెంట్ చేసి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా కామెంట్ చేశారు మీడియా పైన ఆ తర్వాత ఇప్పుడు విచారణ కంప్లీట్ అయిపోయింది దాదాపు 11 గంటల పాటు కూడా ఈడీ అధికారులు అతన్ని విచారణ చేయడం జరిగింది ఇండివిజువల్ 5 కూడా ఇండివిజువల్గా విచారణ చేశారు ఆయన వెళ్తున్నటువంటి క్రమంలో మీడియా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసింది సో ఆయన మాత్రం కామ్గానే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు సో రేపు విచారణకి ఈడీ అధికారులు ఏమైనా రమ్మన్నారా అనేటువంటి మీడియా చేసినటువంటి క్వశ్చన్కి కూడా ఆయన ఆన్సర్ చేయలేరు సో ఇక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ చూస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ విచారణకి పిలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది ఇందులో ప్రధానంగా చీకోటి ప్రవీణ్తో పాటు ఎవరైతే దాసరి మాధవరెడ్డి ఉన్నారో వీళ్ళంతా కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడైతే గుడివాడకు సంబంధించినటువంటి కెసినో వ్యవహారంలో దుమారం రేగిందో అప్పుడు ఆయన పేరు ప్రధానంగా చీకోటి ప్రవీణ్ పేరు వినిపించింది ఆ తర్వాత మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఆర్ నమోదు చేసుకుని రంగంలోకి దిగింది కాబట్టి మళ్ళీ ఇతనితో పాటు చాలామంది అసోసియేట్స్ పేర్లు బయటకు రావడం జరిగింది ప్రధానంగా ఈడీ భావిస్తుంది ఒకటే ఎందుకంటే విదేశాల్లో క్యాసినో నడిపించడం
वेरे वेरे कंट्रीस कैसीनो आर्गनाइज क्रम में एक्त डबू अंत हवाला रूप में चतल मारी मेन टीम पैन उठा प्रधानमंत्री आरोप अभी केवल एवरते फंटर्स उंटारो फंटर्स आर्गनज़ फंटर ने आर्गनजे क्रम का वाली सेलैक्ट एवरेवर इंट्रेस्ट उवरेवर अटे ये रेस्पासीबिटी दाने पैन प्रोफार्म रूप में तैयार तरवा इदंत रनारने प्रधानमंत्री आरोप पैस्थिफी सो इंदो भाग चीकोटी प्रवीण की अत्यंत सन्नीहित रईट हैंड एवर संपत् संपत् बेसीक ट्रावेल अटे ट्रावेल रन उ सो अतु फ्लाइट टिकेट्स फ्लाइट बुकिंग अंशम कावचु इलांट कैटगरी आये पूर्ति पनल चुस्कुरु दाख संबंध आधार ट्रांजाक्षन की संबंधी स्टेटमेंट्स अभी ईडी अधिकारक चेर जरिए एपड़ती रईट्स दादापूर इंटर सैमटेनिय प्राता रईट्स चाला गंटल रईट्स कंटिन्यू आई रईट्स लभ विविध बैंक लावादेवी संबंध ट्रांजाक्षन अदे विधा एपड़े विचारण की काल फर्सो नोटिस इंजुरी सर्चारो इवा विचारण को रावाल अंशम चप्पन टाइम अंतटे मुदे ईडी अधिकार एवते बैंक लावादेवी संबंधी अनास्पद में ट्रांजाक्षन उन्यो वाट की संबंधी आया बैंक संस्थल प्रतिनिधि आधार जरिए आयन की ఆల్రెడీ నోటీస్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది తమ వ్యక్తిగత ఆధారాలు అన్ని తీసుకొని రావాలనేటువంటి విషయం చెప్పిన కారణంగానే ఆయన వచ్చేటప్పుడు కూడా అతనికి సంబంధించినటువంటి ఒక ఫైల్ ని కూడా తీసుకొని రావడం జరిగింది సో ఆ ఫైల్ కావచ్చు అదే విధంగా ఈడి అధికారులు ఆల్రెడీ ఇప్పటికే ఆఫీషియల్ గా వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఏవైతే వివరాలు ఉంటాయో ఆ వివరాల ఆధారంగా అవి ముందుంచి ప్రశ్నించినట్టుగా కూడా తెలుసునటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తోంది మరి ఈ అంతా ఇంటరోగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తదుపరి ఈడి స్టెప్ ఏముంద పోతుంది అనేది కూడా చూడాలి ఇప్పటికే చీకోటి ప్రవీణ్ తో కాటు ఎట్ ది సేమ్ టైం మాధవ రెడ్డి తో అత్యంతంగా సన్నిహితంగా ఉన్నటువంటి చాలా మంది రాజకీయ ప్రముఖులు అదేవిధంగా సెలబ్రిటీలు ఆఫీషియల్స్ వివిధ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళ ఫోటోలు వైరల్ అవుతున్నాయి చాలా మంది పేర్లు చర్చకు దారి తీస్తున్నాయి చాలా వరకు దుమారం రేగుతున్నటువంటి సిచువేషన్ లో ఏ మలుపు తిరుగుతుంది అనేది మాత్రం ఈ కేసులో చూడాల్సినటువంటి అవసరం ఉంది థాంక్యూ షరీఫ్. అప్పటిదాకా ఎండ వెంటనే మబుల్ పట్టి కుండపోతగా వర్షం. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి. ఇవాళ ఉదయం సిటీలోని కొన్ని ఏరియాల్లో ఉన్నట్లుండి భారీ వర్షం పడింది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంకొన్ని ఏరియాల్లో గంటపాటు ఆగకుండా వాన కురిసింది. రోడ్లపైకి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. సిటీలో మారుతున్న వాతావరణ పరిస్థితులతో జనం పరేషాన్ అవుతున్నారు. క్యూములోనింబస్ మేఘాలతో హైదరాబాద్ లో వాతావరణం అప్పటికప్పుడు మారిపోతుంది. సడన్ గా కుండపోతగా వర్షం పడుతుంది. ఇవాల ఉదయం నుంచి సాయంత్రం ఉన్నటువంటి వర్షం కురడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరిగ్గా ఉదయం మధ్యాహ్నం ఆఫీసులకు వెళ్లే టైంలోనే వాన కురిసింది. ఓవైపు జోరున వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్ తో అవస్థలు పడ్డారు సిటీ జనం. ఉదయం 10 గంటల టైంలో గ్రేటర్ లో కొన్ని ఏరియాల్లో వర్షం దంచుకొట్టింది. గంటకు పైగా వాన పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్పల్లి, కాప్రా, గాజుల రామారం, కంటోన్మెంట్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్, చందనగర్, చంద్రాయనగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. ఆఫీసులకు వెళ్లే టైంలో భారీ వర్షం పడడంతో ఉద్యోగులు, షాపులకు వెళ్లేవారు అవస్థలు పడ్డారు. పంజాగుట్ట, అమీర్పేట్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం కొన్ని ఏరియాల్లో భారీగా వర్షం పడగా మధ్యాహ్నం 2 దాకా ఎండ వాతావరణం కనిపించింది. ఆ తర్వాత క్యూములోనింబస్ మేఘాలతో మళ్లీ భారీ వర్షం మొదలైంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహిదీపట్నం, అత్తాపూర్ తదితర ఏరియాల్లో భారీగా వాన పడింది. అత్తాపూర్, రాజేంద్రనగర్ ఏరియాల్లో అయితే రోడ్లపై మోకాళ్లొత్తు నీళ్లు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజేంద్రనగర్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులుగా మారాయి. గంటపాటు ఆగకుండా వర్షం పడడంతో 192 పిల్లర్ దగ్గర కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. జేహెచ్ఎంసీ మాన్సూన్ సిబ్బంది, పోలీసులు వాటర్ కొంతవరకు క్లియర్ చేసి ఆ తర్వాత చేతులెత్తేశారు. దాంతో 2 గంటల పాటు అత్తాపూర్ ఏరియాలో ట్రాఫిక్ లో జనం అవస్థలు పడ్డారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఈ ఏరియాలో ఇదే పరిస్థితి ఉంటుందని స్థానికులు చెప్పారు. इधर ही रुक जाता, इधर से पूरा मेहंदीपट्टनम तक ट्रैफिक जाम रहेगा और इधर उधर सीधा वहाँ तक अपना पिलर नंबर 220 तक ट्रैफिक जाम रहेगा यहाँ पे हमेशा ही. बहुत पहले से इधर पूरा कभी भी जमा हो रहा पानी इधर.
इधर का पानी साफ हो गया ना पूरा ट्राफिक क्लियर हो जाता। राजेंद्र नगर अत्तापूर् ఏరియాలో నాలల్లో చెత్త చెదరం బాగా పేరుకుపోవడంతో వరద నీరు రోడ్లపై నిలిచిపోతుందని జీహెచ్ఎంసీ కార్మికులు చెబుతున్నారు। వర్షం పడిన తర్వాత ఎంతమంది వచ్చి నాలలు క్లియర్ చేసినా రోడ్లపై నీళ్లు పూర్తిగా పోవడానికి 2 గంటలకు పైగా నీరు పడుతుంది। దాంతో కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ నిలుస్తుంది। ట్రాఫిక్ క్లియర్ చేసి అక్కడ వాటర్ కూడా క్లియర్ చేస్తున్నాం। 1-2 అవర్స్ లో అయిపోతది। హైదరాబాద్ లో తరచుగా నీరు నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమవుతుందని విమర్శలు వస్తున్నాయి। వరద నీరు నిలుస్తున్న ఏరియాలో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టలేకపోతున్నారు। దాంతో కొద్దిసేపు కురిసిన వానకే రోడ్లపై వరదతో ట్రాఫిక్ గంటలు గంటలుగా నిలిచిపోతుందని సిటీ జనం వాపోతున్నారు। హైదరాబాద్ సిటీలో చాలా కాలనీలకు వరద బాధ తప్పటం లేదు। చెరువులు కుంటల నుంచి అవుట్లెట్ సరిగా లేకపోవడంతో చిన్న వానకే వరద నీరు కాలనీలను ముంచెత్తుతోంది। మలకజిగిరిలో దాదాపు 4 కాలనీల జనం అవస్థలు పడుతున్నారు। కోట్లల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నామని మమ్మల్ని మనుషులుగా ఎందుకు గుర్తించడం లేదని నిలదీస్తున్నారు। సికింద్రాబాద్ కి దగ్గరలోని మల్కాజ్గిరి ఏరియాలో రాజానగర్, సీఫెల్ కాలనీ, ఎన్ఎండిసి నగర్, షిరిడి నగర్ ఉన్నాయి। వీటిల్లో ఉదయం గంట పాటు వర్షం కురిస్తే సాయంత్రం దాకా వరద నీరు ప్రవహిస్తూనే ఉంటుంది। సఫిల్ గూడలోని బండచెరువు నుంచి నీరు పొంగి ఈ కాలనీల్ని ముంచెత్తుతోందని స్థానికులు చెప్తున్నారు। అన్నాలు తినడానికి ఉండట్లేదు, రాత్రి పూట పడుకుంటాక ఉండట్లేదు మాకు ఇక్కడ। ఏంటి మాకు బాధ ఇదంతా? మీరు మనుషులా మరి ఏమన్నా మరి అర్థమైటలేదు। ఆ బళ్ళ చెరువు నుంచి ఇంత నీళ్లు వస్తున్నాయి, పొద్దు నుంచి కుక్కలా కాపలా కాసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది మేము బయట। ఓట్ల కోసం మాత్రం ఎయ్యండి ఎయ్యండి అని అడుక్కుంటా ఉంటారు। మేము ఎన్ని ప్రయత్నాలు చేశాము ఈ నీళ్లు రాకుండా ఉండాలి అని వాళ్ళకి చెప్పాము। మేము పోనీ సార్ ఇక్కడ ఇట్లా గోడ కట్టండి, ఇట్లా కొంచెం ఎత్తి చేసి కట్టండి, అక్కడ అవుట్లెట్ ఇంప్రూవ్ చేయండి। అవుట్లెట్ లేదు, వాటర్ పోవట్లేదు। అప్పటికి మా ప్రెసిడెంట్ గారు కష్టపడి సమ్మర్లో అంతా ఆయనకి ఇదే పని, వాళ్ళ టీంని తీసుకుని ఆయన తిరుగుతూనే ఉన్నారు, మాన్యువల్స్ అన్ని క్లియర్ చేశారు। బండ చెరువు పైభాగంలో భూములు ఆక్రమణలు జరిగాయని, దాంతో చెరువు నిండితే వెళ్లటానికి అవుట్లెట్ కూడా లేకపోవడంతో కాలనీలకు వరద ప్రవహిస్తోందని జనం చెప్తున్నారు। బండ చెరువు నుంచి నీళ్లు బయటకు పోవటానికి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదన్నారు సీఫెల్ నగర్, రాజానగర్ కాలనీ వాసులు। ఇళ్లల్లోకి మురుగునీరు వస్తుండటంతో వాటిని ఎత్తిపోయడానికి రోజంతా సరిపోతోందని వాపోతున్నారు కాలనీల జనం। ఇప్పుడు మా బండ చెరువు అంతా ఆక్రమణకు గురైంది, అక్కడ ఫ్లాట్లు కట్టేస్తున్నారు అందరూ। మేము అట్లా కాదు, మరి చెరువులు మరి సంరక్షించుకోవాలి కదా, ఇట్లా కడుతున్నారంటే ఏం మాట్లాడటం లేదు। ఇప్పుడు తర్వాత అక్కడ నిండిపోయేసరికి ఆ వాటర్ ఇట్లా వదిలేస్తున్నారు। మాకు పొద్దున్న 10 స్టార్ట్ అయింది రెయిన్, 11:30 దాకా ఉంది, బాగా దంచి కొట్టిందండి 2 గంటలు చూడండి బాగా కొట్టింది। అప్పుడు నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఒక్క చుక్క లేదు, ఎప్పుడైతే అది నిండిపోయిందో ఆ వాటర్ అంతా వదిలేస్తారు। ఇప్పుడు మేము బయటకు వెళ్ళటానికి లేదు, అక్కడ జారి పడ్డాం మేము పొద్దున్న। బండ చెరువు నుంచి వస్తున్నది, పూడికి తీయించండి, మా కాలనీ ప్రెసిడెంట్ చాలా ట్రై చేశాడు, జేసీ బిల్ ఇవ్వండి అక్కడ పూడికి తీయించి గుర్రం డెక్క తీస్తానని, కానీ ఆయనకి ఏం చేయలే ఉన్న ఆ చెరువు దగ్గర ఉన్న అవుట్లెట్ ని కొంచెం ఉంటే దాన్ని ఇంకా పెద్దగా చేశారు। సో ఇంకా 10 వర్షానికే మాకు నీళ్ళు ఇంకెక్కువ వస్తున్నాయి। ఇప్పుడు ఇల్లుకి వచ్చి కార్లు ఫ్రిడ్జ్లు అన్ని పాడైపోతున్నాయి, ఇంట్లో ఉండడానికి లేదు అసలు, మాకు సంపులు పాడైపోతున్నాయి, ట్యాంకర్ బుక్ చేసినా సంపు నిండిపోయింది డ్రైనేజ్ వాటర్తో, ఎప్పుడు మేము క్లీన్ చేయాలి, ఏం వాటర్ వాడుకొని ఎలా బ్రతకాలి? ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు చెప్పడం ఏంటంటే షిడ్డి నగర్, సీఫిల్ కాలనీ అవి అన్ని గుర్తుకొస్తాయి, బట్ రాజానగర్ స్ట్రీట్ నెంబర్ 8 అన్నది ఎవరికి గుర్తు రాదు, అక్కడ అవుట్లెట్ లేదు, అన్ని వాటర్ ఇటే వచ్చి పడుతుంటే ఎటు నుండి వెళ్ళాలి? రైల్వే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోలేమన్నారు, ఐ అప్రోచ్ కార్పొరేటర్, ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరిని అప్రోచ్ అయ్యాం, కనుక్కున్నాం, ఎవరు ఏం రెస్పాండ్ కావట్లేదు। వీ విల్ డూ దిస్ థింగ్, వీ విల్ డూ దట్ థింగ్ అంటారు, అంటే వదిలేసేస్తున్నారు। మేము ఎవరికెళ్ళి చెప్పుకోవాలి? ఒక స్టాగ్నెంట్ వాటర్ ఉండే లెవెల్ రైజ్ అయిపోతుంటే చచ్చూరుకుంటారు స్ట్రీట్ నెంబర్ 8 అందరూ, ఎవరో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు, గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం లేచిపోతుంది। అప్పుడు ఒకరు వచ్చి సేవ్ చేశారు మమ్మల్ని ఎవ్రీ టైం, అంటే అప్పుడైతే ఆషాఢానికి అసోజానికి మాత్రం వచ్చేవి మాకు నీళ్లు, ఇప్పుడు వర్షం వచ్చిందంటే ఇమ్మీడియట్గా వచ్చేస్తున్నాయి, ఎవరికెళ్ళి చెప్పాలి? సీఫిల్ కాలనీని కూడా వరద నీరు ముంచెత్తుతోంది, ఆ కాలనీలో నాలా పొంగి పొర్లుతోంది, సంపుల్లోకి మోరీ నీళ్లు రావడంతో తాగడానికి వాడుకోవటానికి కూడా నీళ్లు ఉండటం లేదంటున్నారు జనం। దుర్వాసనతో ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని, కొందరైతే తాళాలు వేసుకుని వేరే చోటుకు వెళ్లిపోతున్నట్లు చెప్తున్నారు। గత వారం రోజులుగా నల్ల నీళ్లలో బురదొస్తోందని చెప్పారు, మోరీ నీళ్లు సంపుల్లోకి వెళితే ఎలా తాగాలని ప్రశ్నిస్తున్నారు। నీళ్లు నల్ల నీళ్లు తాగడానికి రావట్లేదు, మొత్తం బురదలు వస్తున్నాయి, సరే ఇవి ఈ 2 రోజులన్నా అవి వడబోసుకుని తాగడానికి ఉంది, ఇప్పుడు ఈ నీళ్లు మోరీ నీళ్ళు వెళ్తుంటే ఆ సంపుల్లో నీళ్లు ఏం తాగుతాం సార్? అసలు 1 వీక్ నుంచి చూస్తున్నాము ఎవరి ఇళ్లలో కూడా నీళ్ళు, అంటే ఎవరి కూడా డ్రైనేజ్ నీళ్లు కలిస్తే ఎలా తాగుతాం చెప్పండి ఒకసారి మీరు। సీఫెల్ కాలనీలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కొనుక్కున్నామని, ఇక్కడ డ్రైనేజీల ప్రాబ్లం కూడా ఏమీ లేదని అంటున్నారు, ఉన్నదల్లా బండ చెరువు నుంచి మురుగునీరు రావటమే అని చెప్తున్నారు।
2019 ఈ సమస్య ఉందని ప్రజా ప్రతినిధులు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇంటికి 20-30 వేల రూపాయల చొప్పున ఈ ఏరియాలో 20 కోట్ల రూపాయల దాకా జీహెచ్ఎంసీకి ప్రతి ఏడా ట్యాక్సులు కడుతున్నామని తమ బాధలు ఎందుకు పట్టించుకోరని ప్రశ్నిస్తున్నారు. అన్ని పార్టీలు ఓట్ల కోసమే తమ దగ్గర క్యూ కడతాయని సమస్యను మాత్రం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పోసి ఇల్లు కొనుక్కున్నామయ్యా, బాగుందని. ఇది ప్రాబ్లం 2019 నుంచి వస్తుంది, ఇది వరకు లేదు. ఆ చెరువులో నీళ్ళు ఇప్పుడు వాన వచ్చింది, ఎటువంటి నీళ్ళైనా డైనేజ్లు నీట్ గా పోతున్నాయి. ఆ డైనేజ్ ప్రాబ్లం కూడా ఈ మధ్య బాగా చేయించారు మా ప్రెసిడెంట్ గారు, ఏం ప్రాబ్లం లేకుండా పోతుంది. ఈ చెరువు నీళ్ళు వదిలేసరికి ఎట్లా ప్రవాహం వచ్చినట్టు వచ్చేస్తున్నాయి. నేను డ్యూటీకి వెళ్ళా, పిల్లలు ఉన్నారు, ఎంత ఇబ్బంది. చిన్న పిల్ల డెలివరీ అయిన పాప ఉంది, ఎంత ఇబ్బంది అవుతుందో చెప్పండి, ఆలోచించండి. ఇప్పుడు ప్రజాప్రతినిధి చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటాయా మా ప్రాబ్లము? ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎవరికి చెప్పాలి? ఎలక్షన్స్ అప్పుడు ఇంటింటికి వస్తారు, ఇలాంటి వచ్చినప్పుడు వాళ్ళే తీర్చాలయ్యా. ఎలా ఈ సమస్యకి పరిష్కారం? ఇప్పుడు మా ఇంటి సమస్య, మా కాలనీ సమస్య అయితే మేమంతా చేసుకో. ఇప్పుడు గోడ కట్టాలి మా పర్మిషన్ ఉంటుందా? ఇది గవర్నమెంట్ కట్టాలి. ఇప్పుడు మేమనేది ఈ కాలంలో నీళ్ళు మా కాలనీలోకి రాకుండా మీరు ఎలా చేస్తారో, గోడ కడతారో, ఏం చేస్తారో సొల్యూషన్ చేయండి. కాలనీకి రాకుండా చేయండి చాలు, ఇదే మేము కోరుకునేది కేసీఆర్ని కేటీఆర్ని. ఎవరినైనా సరే చేయలేదనుకోండి, మీ కాలనీ లేడీస్ అందరు కలిసి నిరాహార దీక్ష చేస్తాం. అది మటుకు ఊరుకు, అది మీ కేసీఆర్ ఇంటి ముందు, కేటీఆర్ ఎవరు మా సమస్య వాళ్ళ ఇంటి ముందే చేస్తాం. ఏమండి, మేము ట్యాక్సీ కట్టడం లేదా గవర్నమెంట్ కి? ఒక్కొక్క అపార్ట్మెంట్ లో నుంచి 30 వేలు కడుతున్నాం. ఈ ఏరియా మొత్తం తీసుకుంటే దగ్గర దగ్గర 20 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టారు మా గురించి. మేము ఇట్లా వర్ష పడిన పడాలా, ఇలాగే ఇబ్బందులు పడాలా? కొంచెం ఆలోచించండి, ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? ఎలక్షన్ అప్పుడు వస్తారు, ఓట్లు అడుగుతారు, టీఆర్ఎస్ కేయండి, బీజేపీ కేయండి, ప్రతి పార్టీ వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఎవరు రారేమే, ఎవరిని అడగాలి మేము? ఎందుకు అసలు ఇంత ఆవేశం ఎందుకు వస్తుంది అంటే మేము అనుభవించాం, ఆ బాధను అనుభవించామండి. అందుకే అంత ఆవేశంలో చెప్పాల్సి వస్తుంది. దయచేసి ఈ ప్రాబ్లమ్ని ఏదైనా శాశ్వత పరిష్కారం ఉంటే అయ్యా పరిష్కరించండి. చేతులెత్తి నమస్కరిస్తున్నాం. సిపల్లి కాలనీ తరఫున, సిరిడి కాలనీ తరఫున, ఎన్ఎండిసి కాలనీ తరఫున, అందరి తరఫున మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఏదైనా శాశ్వత పరిష్కారం ఉంటే ఆలోచించండి అయ్యా. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, అప్పుడు చూపిస్తాం మా ప్రతాపం ఏంటో. మల్కజ్గిరి ఏరియాలోని ఈ కాలనీలో వర్షం పడితే రాత్రిళ్లు జాగరణ చేస్తున్నామంటున్నారు జనం. బండ చెరువు అవుట్లెట్ మెరుగుపరిచి తమ కాలనీల్లోకి నీళ్లు రాకుండా చూడాలని కోరుతున్నారు. నగరానికి ముసురు పట్టింది. చాలా చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం 10 రోజులుగా ఇలా ఆగకుండా కురుస్తున్న వానలతో అత్యవసర పనులతో బయటకు వెళ్లే వాళ్లు తడిసిమ్ముతోతున్నారు. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఒక్కసారిగా మాదిరిన వెదర్తో జనజీవనం స్తంభించిపోతోంది. ఎప్పుడు వానలొస్తాయో, ఎప్పుడు తగ్గుతాయో అన్న ఆందోళనలో సిటీ జనం ఉన్నారు. అప్పుడప్పుడు మాత్రమే బ్రేక్ ఇస్తూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సీజన్లో జూలై నాటికే 145% అధిక వర్షాలు కురిశాయి. హైదరాబాదులో 125% వాన ఎక్కువగా పడింది. భారీ వర్షాలు, వరదతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. రికార్డు స్థాయిలో వదలకుండా కురుస్తున్న వానలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, కాలనీల్లో జనం వరదతో పాటు బురదతో తంటాలు పడుతున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చిన వాళ్లు రోజూ వర్షంలో తడవాల్సి వస్తోంది. అలా తడుస్తూనే గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుంటున్నారు. హాఫ్ అన్ అవర్ ఎక్కువ అయితే లగడ్ కాపుడికి వెళ్ళి ట్రాఫిక్ జామ్ వింతే 5 నిమిషాలు పోను, గంట సేపు అవుతుంది నిలబడి. మామూలుగా ఎల్బిన్ అవర్కి వెళ్ళి అమీర్పేటకు 45 మినిట్స్, ఇప్పుడు 1 అవర్కి ఎక్కువ అయింది. 2 గంటలు పెట్టింది మేడం ఇక్కడికే, మా దీన్ని పట్టించారు వెళ్ళి 2 గంటలు ఇక్కడ ఆపేసిండు. సెక్రటరేట్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్తున్నాండి, బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 1 అవర్ అవుతుంది బయలుదేరి, ఇంకా 1 అవర్ పడుతుందేమో అనిపిస్తుంది చూస్తే. నేను ఉండేది రేమత్ నగర్, నేను జాబ్ చేసేది గాంధీ భవన్ దగ్గర, 40 మినిట్స్ పట్టింది. వర్షాలకు హైదరాబాద్లో చాలా ఏరియాల్లో కొత్తగా వేసిన రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. అక్కడక్కడ తవ్వి వదిలేసిన రోడ్లు, ఎక్కడ పడితే అక్కడ వరద నిలవడంతో ట్రాఫిక్తో జనం ఇబ్బంది పడుతున్నారు. సిటీలో ఫుట్పాత్లు సరిగ్గా లేకపోవడంతో వరద డ్రైనేజ్ వాటర్ మీద పడకుండా వెళ్లడం కష్టమవుతోంది. విద్యార్థులైతే టైంకు స్కూళ్ళకి చేరుకోలేకపోతున్నారు. మెయిన్ రోడ్స్ మంచిగా లేవు, అన్ని గుంతలు గుంతలు ఉన్నవి. మ్యాన్ హోల్స్ కూడా కొన్ని ఓపెన్ ఉన్నాయి. అండ్ రోడ్స్ పైన కూడా నడవడానికి వీలు లేకుండా వెహికల్స్ అన్నీ ఒకటేసారి ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉండడం వల్ల. మా కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా బైక్స్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఎంత వాళ్ళు ఎంత స్లోగా వచ్చినా మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉండడం వల్ల వాటర్ అంతా రోడ్స్ పైనకి వచ్చేసి అవి దారిలో వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నవి. వాటిపైన ఏమన్నా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కాలేజ్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ చెట్లు కానీ అవి కూలడం కానీ, రహదారులు ఇబ్బంది, ట్రాఫిక్ జామ్స్ కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. ఇలాంటి గుంటలు ఉండడం వల్ల, రెయిన్ వాటర్ నిండడం వల్ల మాకు గుంటలు ఉన్న వాళ్ళు ఇవా తెలియక అల్లబడే పరిస్థితి వస్తుందేమని మేము అనుకుంటున్నాం. గుంతల రోడ్లపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు వాహనదారులు. పిల్లలను స్కూళ్లకు డ్రాప్ చేయడం, పికప్ విషయంలో కష్టాలు పడుతున్నామన్నారు పేరెంట్స్.
గుంతల రోడ్లు డ్రైనేజీ వాటర్ తో ఇబ్బందిగా ఉందని తెలిపారు. మన బట్టలు కొంచెం పాడైపోతుంటాయి అంటారు. చిన్న పిల్లలకు మనం క్యారీ చేస్తుంటాం, చిన్న పిల్లల్ని వాళ్ళతో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి మనం స్లిప్ కూడా అవుతాం, లైక్ బ్రేక్స్ ఎక్కువ అట్లా కూడా స్లిప్ అవుతుంటాం అన్నమాట. రాను పనులు చాలా కష్టం అవుతుంది. వస్తుంటే కింద పడిపోయింది, నేను నేనే ఇక్కడనే రావడానికి ఇంత పట్టించుకున్నాను చెప్పానని చెప్పి వింటలేరు. లెటర్ కూడా వచ్చినాను, మేము కాలేజీ నుంచి కాలేజ్ జాబ్ చేస్తాను అక్కడ చెప్పినా కానీ ఇవ్వాలా రేపు అని అంటున్నా కానీ పట్టించుకుంటలేరు, చేస్తలేరు. దానికి మున్సిపల్ వాళ్ళకు ఈడీ గారు చెప్పినాను, ఈడీ గారు చెప్పినాను, ఏఈ గారు చెప్పినాను, అనే గారు కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. వర్షాకాలంలో సగంలోనే ఇన్ని సమస్యలుంటే సీజన్ పూర్తయ్యే నాటికి ఇంకా ఎన్ని కష్టాలు పడాలో అని హైదరాబాద్ జనం భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కష్టాలు తీర్చాలని సిటీ జనం కోరుతున్నారు. గిరిజన బిడ్డకి రాష్ట్రపతి పదవి ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై. 75వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేయాలని కోరారు. రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు భారత సేవా ఆశ్రమం ఆధ్వర్యంలో ఫ్లాగ్స్తో పాటు పుస్తకాల్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. స్కూల్ విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి 75 మంది పిల్లల్ని ఎంపిక చేసి వారికి బహుమతులు ఇస్తామన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని జనానికి సూచించారు గవర్నర్ తమిళ. We are creating, we are conducting awareness program for that. First of all, children are the messengers for the future. So we want to celebrate it with children. So we distributed the national flag to mark the 75 years of year of independence. 75 students has been distributed, and I am very happy that Swami Venkateshwarananda from the Bharat Seva Sangma Sang, your service organization, they are donating notebooks to the children, 5 notebooks to each child. So that also we distributed here. We want all the children to study well, and also we are going to conduct for students a competition for them, so online competition for students. And 75 students are going to be selected, and they are going to given awards for their best presentations. And like that, each and everyone in an innovative method, let us all celebrate the 75 year of independence with pride and joy. మాదాపూర్ కాల్పుల సంఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నెహ్రూ సర్కిల్ దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్ అనే వ్యక్తిపై 6 రౌండ్ల కాల్పులు జరిగాయి. స్పాట్లోనే అతను చనిపోగా జాంగీర్కు గాయాలయ్యాయి. ఉదయం 3 సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఫైరింగ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్ అక్కడికక్కడే చనిపోయాడు. గాయపడ్డ జాంగీర్కి హాస్పిటల్లో చికిత్స అందించారు పోలీసులు. తాడుబండిలో 250 గజాల ల్యాండ్తో వివాదం తలెత్తినట్టు పోలీసులు చెప్పారు. కొన్నాళ్ల క్రితమే మహమ్మద్ ముజాహిద్దీన్ పేరుతో ఈ ల్యాండ్ను గిఫ్ట్ డీడ్ చేశాడు ఇస్మాయిల్. స్థల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాదాపూర్కి ఇస్మాయిల్ను పిలిపించాడు ముజాహిద్దీన్. ఇస్మాయిల్ ముజాహిద్దీన్ మాట్లాడుకుంటున్న సమయంలో జిలాని ఫైరింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ముజాహిద్దీన్కి ముఖ్య అనుచరుడైన జిలాని ఇస్మాయిల్పై కంట్రీ మేడ్ వెపెన్తో దగ్గర నుంచి కాల్పులు జరిపినట్టు బాలనగర్ డీసీపీ సందీప్ రావు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి ఈ భూ వివాదంపై ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. మాసప్ ట్యాంక్, పంచాగుట్ట, జూబ్లీ హిల్స్ నుంచి వీళ్లంతా అర్ధరాత్రి వరకు మాదాపూర్కి చేరుకున్నారు. 2.5 గంటల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. తెల్లవారుజామున 4 గంటలకు జిలాని కాల్పులు జరిపినట్టు డీసీపీ తెలిపారు. ఈ డిసీజ్డ్ వచ్చేసి ఇస్మాయిల్ అండ్ అక్యూజ్డ్ వచ్చేసి ముజాహిద్ అండ్ జిలాని. సో వాళ్ళందరూ కూడా ఒక రియల్ ఎస్టేట్ ఇష్యూలో మాదాపూర్ పిఎస్ లిమిట్స్కి, అదే నీరు జంక్షన్ నుంచి మాదాపూర్ పిఎస్ లిమిట్స్కి వచ్చి అక్కడ వాళ్ళ ఒక ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఇద్దరికి గొడవ అయ్యి అక్కడ ఇస్మాయిల్ అనేట అతన్ని ముజాహిద్ అండ్ జిలాని కలిసి జిలాని ఆయన ఒక ఫైర్ ఆర్మ్ యూజ్ చేసి ఫైర్ చేయడం జరిగింది. ఇందులో ఇన్సిడెంట్లో ఇస్మాయిల్ వాజ్ బ్రాడ్ డెడ్ టు హాస్పిటల్. ఉస్మానియా తీసుకోయే లోపల చనిపోయాడు. దాని తర్వాత ఇద్దరు ఎవరైతే అక్యూజ్లు ఉన్నారో వాళ్ళందరూ ఇద్దరు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. ప్రస్తుతానికి మేము ఒక 4 టీమ్స్ ఫామ్ చేశాము. వాళ్ళ వేరే బోర్డ్స్ ఎక్కడున్నాయో గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం కోసము ఆ కేసు మీద వర్కౌట్ చేస్తాడు. వర్కౌట్ చేసి మేము తొందరలోనే వీళ్ళిద్దరిని పట్టుకుంటాము. అలానే దీంట్లో ఒక ఆయన జహంగీర్ అని ఉంటాడు, డిసీజ్తో పాటు అతనికి ఇంజురీస్ అయ్యాయి.
అతని మీద కూడా ఫైరింగ్ చేశారు. బట్ అతనికి గ్రేవ్ ఇంజురీస్ ఏం లేవు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ హీఈస్ అండర్ హాస్పిటల్ సూపర్విజన్లో. ఎవరైతే అక్యూజ్లో ఉన్నారో ఇద్దరు అబ్స్కాండింగ్ ఉన్నారో, వీ విల్ క్యాచ్ దెమ్. సంగారెడ్డిలో వీళ్ళంతా రియల్ ఎస్టేట్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జిలానీపై గతంలోనూ అనేక కేసులు ఉన్నాయన్నారు. నిందితుల్లో జిలానీ, ఫిరోజ్ను సిటీ శివార్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిలానీ దగ్గర తుపాకీ, బైక్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాళ్ల కోసం వెతుకుతున్నామన్నారు పోలీసులు. పరారీలో ఉన్న ముజాహిద్దీన్ అలియాస్ ముచ్చు కోసం పోలీసులు వెతుకుతున్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ వివిధ విభాగాల్లో పీహెచ్డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2 కేటగిరీల్లో పీహెచ్డీ ప్రవేశాలు కల్పిస్తున్నారు. కేటగిరీ 1 కోసం అభ్యర్థులు జాతీయ ఫెలోషిప్ హోల్డర్ అయి ఉండాలి. వీరు ఈ నెల 6 సంబంధిత డీన్ను సంప్రదించాలి. కేటగిరీ 2 ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్లు ఉంటాయి. కేటగిరీ 2 వారికి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 18 ప్రారంభమవుతుంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్. మరిన్ని వివరాలు ఓయూ వెబ్సైట్లలో చూడాలన్నారు అధికారులు. టీఎస్ఐఏసీ తీరుతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హైదరాబాద్ మాచన్నపల్లి చందన్వెల్లి గ్రామాల్లోని రైతులు. సర్వే నెంబర్లు 190, 195 భారీగా అవకతవకలు జరిగాయని చెప్పారు. టీఎస్ఐఏసీ 1160 ఎకరాలు భూమి సేకరించి 668 ఎకరాలను తీసుకుందని తెలిపారు. మిగతా భూమి రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉందన్నారు రైతులు. అయితే ఇందులో 150 ఎకరాల వరకు తమ భూములు ఉన్నాయని చెప్పారు. తమ భూముల కోసం 2018 నుంచి రెవెన్యూ అధికారులు కలెక్టర్ చుట్టూ తిరిగినా లాభం లేదన్నారు. హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకుని భూములు సాగు చేసుకుంటూ ఉంటే పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు రైతులు. హైదరాబాద్ మాచనపల్లి చుట్టుపక్కల గ్రామం వాళ్ళు 150 దాకా రైతులు నష్టపోయారు. 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఇవ్వడము, 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం ఇవ్వడము. కొంతమంది రైతులకు 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు కూడా రాలేదు. ఇది దీని విషయం అయ్యి 2018 నుండి మేము ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీసులు, తర్వాత ఎస్సీ కమిషన్, బీసీ కమిషన్ సంప్రదించడం జరిగింది. ఈ విషయం అయ్యి 1 నెల కింద మేము రోడ్డు పైన ధర్నా చేయడం జరిగింది. అలాగే మొన్న కూడా, నిన్న కాక మొన్న, పెద్ద ఎత్తున ధర్నా చేసి నాగర్లతోటి భూమి చదును చేసి దున్నడం జరిగింది. అందులోపల మన పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ సారు, ఎస్ఐ సారు 10 పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. అయినా మేము చదును చేశాము మొన్న, నిన్నే కాక మొన్న. మళ్ళీ ఈ రోజు కూడా ఆర్డీఓ దగ్గరికి పోతే ఆర్డీఓ మాకు సంబంధం లేదు, టీహెచ్డబ్ల్యూఎస్సీకి మేము ఇచ్చినాము మొత్తము అని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మేమేమంటున్నామంటే మాకు ఈ రోజు భూమి మీద చేయండి, లేకపోతే కంపెన్సేషన్ ఇవ్వండి. టీహెచ్డబ్ల్యూఎస్సీ వాళ్ళు అయితే వాళ్ళు రమ్మనండి, ఎంఆర్ఓ వాళ్ళని రమ్మనండి ఇక్కడికి. వాళ్ళు మాట్లాడతారు డైరెక్ట్గా, మేము మాట్లాడుకుంటాం. కానీ ఇలా చేసి అరెస్ట్ చేసినంత మాత్రాన ఇది ఆగదు. ఇది పోరాటము. ఇది ఈ పోరాటం వచ్చేసి ఈ చందనవెల్లి, హైదరాబాద్ 3 ఊళ్ళలో వచ్చేసి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. అలాగే ఇది న్యాయం జరిగే వరకు పోరాటం చేయడం జరుగుతున్నది. ఎన్టీఆర్ 4 కుమార్తె ఉమామహేశ్వరి ఇవాళ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సూసైడ్ చేసుకున్నారు. అయితే పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించారు. ఉమామహేశ్వరి మృతి విషయంపై ఆమె కూతురు దీక్షిత మొదట పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. అనారోగ్య సమస్యలతోనే తన తల్లి సూసైడ్ చేసుకుందని కూతురు దీక్షిత తెలిపింది. దీక్షిత స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. లంచ్ టైంలో బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిందని, తలుపు తీయబోతే లోపల నుంచి గడియ పెట్టుకుందని, దీంతో మధ్యాహ్నం 2:30 పోలీసులకు సమాచారం ఇచ్చామని దీక్షిత చెప్పారు. విషయం తెలియగానే చంద్రబాబు, బాలకృష్ణ సహా ఎన్టీఆర్ కుటుంబీకులు జూబ్లీహిల్స్లోని ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. ఉమామహేశ్వరి కుటుంబాన్ని కళ్యాణ్రామ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి సురేష్ బాబు సహా పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఎల్లుండి అంత్యక్రియలు జరగనున్నాయి. ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. అందులో ఎన్టీ రామారావుతో మాకున్నటువంటి అనుబంధం, ఈ చిన్న పిల్లలు వీళ్ళంతప్పుడు ఎన్టీ రామారావు అన్నాడు 83 పార్టీ పెట్టినప్పుడు వీళ్ళంతా చిన్న పిల్లలు. కానీ జరగడం దురదృష్టం, బాధాకరం, అందరం చింతిస్తున్నాం. అమ్మాయి ఇద్దరు అనుకుంటా, అమ్మాయి అమెరికాలో ఉంది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత దవన సంస్కారాలు చేస్తామంటున్నారు. పాపం చాలా గారాభంగా పెంచాడు ఎన్టీ రామారావు. మగపిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, అల్లుళ్ళు కానీ చాలా గారాభం పెంచాడు ఆయన. ఆయన అంటే అందరికీ ఒక భయము, భక్తి, అట్లా పెంచిన వ్యక్తి. అంతే తప్ప పిల్లలు కూడా ఎవరు, ఆడపిల్లలు కూడా చాలా చాలా గౌరవంగా వచ్చారు సార్. ఒక అమ్మాయిది అయినట్టుంది, ఒక అమ్మాయి ఉన్నట్టు ఉంటుంది. ఒక అమ్మాయి అమెరికాలో ఉందట, వస్తుంది ఇక్కడ. మార్కెట్లో శ్రావణ మాసం సందడి కనిపిస్తోంది. ఈ మాసంలో బంగారం కొంటే సకల శుభాలు కలుగుతాయని మహిళలు నమ్ముతారు. అందుకే ఈ నెలలో వచ్చే 4 శుక్రవారాల్లో ఏదో ఒక రోజు బంగారం కొని అమ్మవారి ముందు పెడతారు. అలా చేస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుందని చాలామంది భావిస్తారు. దాంతో ప్రస్తుతం సిటీలోని గోల్డ్ షాపులన్నీ బంగారం అమ్మకాలతో బిజీగా మారాయి.
మొన్నటి వరకు ఆషాఢంలో ఎలాంటి ముహూర్తాలు లేకపోవడంతో గోల్డ్ షాపులన్నీ బోసిపోయి కనిపించాయి. కానీ శ్రావణ మాసంలో నోములు వ్రతాలకు తోడు పెళ్లి ముహూర్తాలు కూడా ఉండడంతో జ్యువెలరీని షాపింగ్ చేస్తున్నారు నగరవాసులు. దాంతో కస్టమర్లను ఆఫర్స్, డిస్కౌంట్స్తో ఆకట్టుకుంటున్నారు షాపుల యజమానులు. బంగారం ధర గతంతో పోలిస్తే తక్కువే ఉందని, కొనుగోళ్లకు ఇదే బెస్ట్ టైం అంటున్నారు. శ్రావణ మాసంలో అమ్మవారి దగ్గర అరగ్రాము బంగారం పెట్టినా ఏడాదంతా తమ ఇంటికి సిరి సంపదలు వస్తాయని మహిళలు నమ్ముతారు. అందుకే ఏడాది మొత్తంలో కొన్నా కొనకపోయినా ఈ శ్రావణ మాసంలో మాత్రం గోల్డ్ కొంటారు. ప్రస్తుతం పూల్కా, లక్ష్మీరూపు, నక్షి వర్క్, ప్లెయిన్ గోల్డ్తో ఉన్న డిజైన్స్ ని ఎక్కువ లైక్ చేస్తున్నారని అంటున్నారు వ్యాపారులు. మరికొన్ని రోజుల్లో పెళ్లి ముహూర్తాలు ఉండడంతో చాలా మంది ఇప్పటి నుంచే షాపింగ్ మొదలు పెట్టారని చెబుతున్నారు. వరలక్ష్మి వ్రతం గురించి మేము దాదాపుగా 1 మంత్ ముందు నుంచి ప్లాన్ చేసుకున్నామండి. లాట్ ఆఫ్ కలెక్షన్స్తో నక్షి, పొల్కి, ప్లెయిన్, ఫ్యూజన్ మేక్, సరోస్కి ఇలాంటి కాన్సెప్ట్లు, అన్ని రకాల జ్యువెలరీతో మేము రెడీగా ఉన్నామండి. అండ్ మొదటిగా అందరికీ వరలక్ష్మి వ్రతం అనగానే ఈ ఎలా అయినా మనం వరలక్ష్మి వ్రతం రోజు ఒక మనం ఖచ్చితంగా మనం బంగారం పర్చేజ్ చేయాలని ఒక సెంటిమెంట్ ఉంటుందంటే, వరలక్ష్మి వ్రతం రోజు మనం పర్చేజ్ చేస్తే ఎవ్రీ ఇయర్ మనకు ధనలక్ష్మి మనతో ఉంటుందని ఒక సెంటిమెంట్ తరతరాలుగా వస్తుంది. వరలక్ష్మి వ్రతాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని తరగతుల వాళ్ళకు అందుబాటు ఉండేటట్టుగా 0.5 గ్రాము కాసు నుంచి 1 కేజీ వరకు మా దగ్గర ప్రొడక్ట్స్ అన్నీ రెడీగా ఉన్నాయండి. అంటే 0.5 గ్రాము కాసు, అంతే అట్లీస్ట్ కనీసం 0.5 గ్రాము కాసు అనేది తీసుకోవాలని ఆ రోజు కొందరు మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానివ్వండి, లోవర్ అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ తగ్గట్టుగా మనం అన్ని రకాల జ్యువెలరీ రెడీ చేసి పెట్టామండి. అమ్మవారి రూపాలతో పాటు చిన్న ఆభరణమైనా తప్పకుండా కొంటామని అంటున్నారు మహిళలు. బంగారంతో పాటు పూజలో ఉపయోగించే వెండి పూలు, అష్టలక్ష్మి పూజా సామాన్లను కొంటున్నారు. శ్రావణ మాసం కోసం 0.5 గ్రాము నుంచే స్పెషల్ డిజైన్స్ దొరుకుతున్నట్టు చెప్పారు. శ్రావణ మాసం కావడంతో వరలక్ష్మి వ్రతానికి ఏదైనా గోల్డ్ కొంటే ఎప్పుడు శుభంగా 365 డేస్కి మనం కొంటాము అన్న ఒక లేడీస్లో ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి ఈ గోల్డ్ పర్చేస్కి వచ్చాము. రింగ్ తీసుకున్నాము, 2 రింగ్స్ తీసుకున్నాము, ఒకటి లక్ష్మీదేవి రింగ్, ఒకటి స్టోన్స్ రింగ్ తీసుకున్నాము. వరలక్ష్మి వ్రతంకు తీసుకుంటే మనకు చాలా బాగా జరుగుతుందని నమ్మకము, అందుకే ఇక్కడికి వచ్చి అందరు తీసుకోండి. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజు మహిళలు వరలక్ష్మి వ్రతం చేస్తారు. దాంతో మరో 3 రోజుల పాటు సిటీలోని బంగారు షాపులకు కస్టమర్ల తాకిడి పెరిగే అవకాశం ఉందంటున్నారు నగల వ్యాపారులు. ఈ ఏడాది వృత్తి విద్యా కోర్సుల్లో పాత ఫీజులనే కొనసాగించాలని తెలంగాణ ఫీ రెగ్యులేటరీ కమిటీ నిర్ణయించింది. కొన్ని రోజులుగా కాలేజీ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన అధికారులు ఈ డెసిషన్ తీసుకున్నారు. గతంలో ఉన్నట్లే వృత్తి విద్యా కోర్సుల ఫీజు 35,00,000-40,000 వరకు ఉంటుందని టీఎఫ్ఆర్సీ తెలిపింది. కరోనా తగ్గినా దాని ఎఫెక్ట్ ఇంకా పోలేదు. కరోనా బాధితుల్ని శారీరక రోగాలతో పాటు మానసిక సమస్యలు కూడా వేధిస్తున్నాయి. ఆరోగ్యపరంగా, ఆర్థికంగానే కాకుండా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనా ప్రభావంతో పెరిగిన మానసిక సమస్యలపై స్పెషల్ స్టోరీ. గత కొన్నేళ్లుగా ఒత్తిడితో సఫరవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా తరువాత ఈ 2 ఏళ్లలోనే చాలా మందిలో మానసిక ఒత్తిడి పెరిగింది. కరోనాతో కొందరి ప్రాణాలు పోగా బాధితుల్లో చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఇంకా కోలుకోలేదు. బీపీ, షుగర్ లాంటి డిసీజ్లతో పాటు గుండె, లంగ్స్ లాంటి పెద్ద జబ్బుల బారిన కూడా పడ్డారు. లైఫ్ లాంగ్ కరోనా తెచ్చిన రోగాలనే భరిస్తూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా చిన్న వయసులోనే రోగాల బారిన పడి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కరోనాతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నలిగిపోయారు చాలా మంది. స్థాయికి మించి అప్పులు చేసి హాస్పిటల్స్లో బిల్లులు చెల్లించారు. కుటుంబాన్ని పోషిస్తున్న ఇంటి పెద్దను కోల్పోవడంతో భారం పెరిగింది. అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న కుటుంబాలు అప్పుల పాలయ్యాయి. కుటుంబాలను పోషించే బాధ్యత ఉన్నవారిపై పడడంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమైంది. దీంతో చాలా మంది మానసిక సమస్యల బారిన పడుతున్నారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగానే కాకుండా మరో వింత సమస్య వెంటాడుతోంది. లాక్డౌన్లో ఇళ్లకే పరిమితమైన జనం ఇంటర్నెట్ వాడకానికి అలవాటు పడ్డారు. గ్యాడ్జెట్స్ను మితిమీరి వాడటంతో చిన్నారుల నుంచి పెద్దల దాకా ఆ అడిక్షన్ నుంచి బయటపడలేకపోతున్నారు. గ్యాడ్జెట్స్ వాడకం పెరిగిన కొద్దీ మానసిక సమస్యలు ఎక్కువైనట్టు డాక్టర్లు చెబుతున్నారు. గ్యాడ్జెట్స్ యూసేజ్ తగ్గించుకోవడానికి సైకాలజిస్టులను కలుస్తున్నారు జనం. చిన్నపిల్లల్లో రకరకాల అడిక్షన్స్,
లైక్ వీడియో గేమ్స్ ఇలాంటి అడిక్షన్, ఇంటర్నెట్ అడిక్షన్, సోషల్ మీడియా అడిక్షన్, ఫోన్ లాంటి వాటిని చూస్తూ ఉన్న అడిక్షను, దానివల్ల వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడము, మానసికంగా అంటే ముఖ్యంగా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, కోపం ఇలాంటివి పెరగడము, బిహేవియరల్ ఇష్యూస్, ఇంట్లో గొడవలు, సమస్యలు, పిల్లల లోపల అత్యధికమైన యాంగర్, ఇలాంటి ఇష్యూసు క్లినికల్ సైకాలజిస్టులను కలిసి బయటపడడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. కరోనా తరువాత సైకాలజిస్టులను కలిసే వారి సంఖ్య 30% వరకు పెరిగింది. ఓపీ, ఐపీలు కరోనా తరువాత పెరిగాయంటున్నారు మానసిక నిపుణులు. డిప్రెషన్ తగ్గించుకోకపోతే మానసిక సమస్యలు మరింత పెరుగుతాయంటున్నారు. ఈ కోవిడ్ తర్వాత చాలామంది పేషెంట్లు మానసికంగా, పేషెంట్ల వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేషెంట్స్ కానీ మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా అంటే ఎస్పెషల్లీ ఒక యంగ్ అడల్ట్స్, ఒక 30-40 ఇయర్స్ అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు సడన్గా ఫ్యామిలీ కంప్లీట్గా కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితిలో ఉండేసేసి సడన్గా హస్బెండ్ కానీ వైఫ్ కానీ చనిపోయినప్పుడు వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడి డిప్రెషన్కి లోన్ అయిపోయి వాళ్ళని వీలైనంత వరకు నార్మల్గా రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మానసిక రోగులు పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా సైకాలజిస్టుల సంఖ్య పెరగడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైకాలజీలో మెడికల్ సీట్లు పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్య నిపుణులు. కొందరు సరైన అవగాహన లేకుండానే సైకాలజిస్టులుగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. సరైన వైద్యం ఇవ్వకపోతే మొదటికే మోసం వస్తుందంటున్నారు సైకాలజిస్టులు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తోంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ర్యాలీలో పాల్గొంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు బైక్ ర్యాలీ జరుగుతోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ టీసీ మహాంతి, హెడ్ కానిస్టేబుల్ ఏకే రౌత్రే, ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ బీజే ప్రీతం విత్ ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ తన్సీహా. We are celebrating 75th years of independence as Azadi Ka Amrit Mahotsav, and railways are very closely connected with the freedom struggle through which our country has gone 75 years back. So railway plays a very vital role, therefore we are celebrating it as Azadi Ka Station and Azadi Ki Rail Gaadi and Station. During 1 week long program we had a lot of activities at identified 4 stations of Southern Railway, and overall it was done at 75 stations of Indian Railways. During that period we organized dances, skits, songs, RPF band, and then one of our trains, prestigious train Telangana Express, was flagged off by our freedom fighters of Hyderabad. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఇస్.